नमस्ते वेलकम टू टी न्यूज़ नेनु कविता मुंदुगा हेडलाइंस अलिपिरी नडक मार्गंलो चिन्नारिनी चंपिन चिरुता लक्ष्मी नरसिंहस्वामी गुडि दग्गर मृतदेहं लभ्यं नेडु यादाद्रि भुवनगिरि जिल्लालो मंत्री केटीआर पर्यटन भूदान पोचंपल्लिलो पलु अभिवृद्धि पनुल प्रारंभं दारं नुंची पट्टु चीर वरकु ओके चोट उत्पत्ति राष्ट्रंलोने तोलिसारी इंटिग्रेटेड हैंडलूम यूनिट सीएम केसीआर संकल्पम तो पालमूर को महर्दश एत्तिपोतलकु पर्यावरण अनुमतुलतो प्रजल संतोषम हवाईलो कार चिच्चु मारण होमम इप्पटिवरकु 67 मंदि दुर्मरणम తిరుమలలో తీవ్ర విషాదం నెలకొంది అలిపిరి నడక మార్గంలో లక్షిత అనే చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్తుండగా నిన్న రాత్రి లక్షిత తప్పిపోయింది దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు నరసింహస్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు ఈ ఘటన తిరుమలలో కలకలం రేపుతోంది తిరుమలలో తీవ్ర విషాదం నెలకొంది అలిపిరి నడక మార్గంలో లక్షిత అనే చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్తుండగా నిన్న రాత్రి లక్షిత తప్పిపోయింది దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు నరసింహస్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు ఈ ఘటన తిరుమలలో కలకలం రేపుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి దినేష్ నడికి తెలుసుకుందాం దినేష్ కవితా నిన్న రాత్రి తిరుమల నడక మార్గంలో తీవ్ర విషాదం అయితే నెలకొన్నది చిన్నారి లక్షితాన్ని నడక మార్గంలో లక్ష్మీ నరసింహస్వామి సమీపమైన చిరుతపల్లి దారి చేసింది అయితే రాత్రి గత నిన్న రాత్రి జరిగిన సంఘటన 6-7 మధ్యలో తప్పిపోయినట్టు చిన్నారి పిల్ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు అయితే ఘటనని గోప్యంగా ఉంచిన పోలీసులు ఎటువంటి సమాచారం అందించకుండా అంటే భక్తులు భయాందోళనకు గురవుతారని ఎటువంటి సమాచారాన్ని కానీ ఏ భక్తులు కానీ మీడియా కానీ ఎటువంటి సమాచారం అందించలేదు అయితే పిల్లల చిన్న పిల్ల చనిపోయినట్లు తెలిసిన రాత్రి ఈ విషయాన్ని రాత్రి మీడియాకి సమాచారం 12 గంటల సమయంలో మీడియా వాళ్ళు కూడా సమాచారం అందించారు సరిగ్గా గత 2 నెలల క్రితం ఒక చిన్న బాలుని పైన కూడా చిరుతపల్లి దారి చేసింది ఆ దారిలో కూడా బాలునికి ఏమైనా గాయాలు కావడంతో తిరుపతి చిన్నపిల్లల హాస్పిటల్ తరలించి ఆ పిల్లలను పిల్లోడు నెల క్రితం అతను కోలుకుని శివారి దర్శనానంతరం ప్రయాణం అయినాడు
మిగతా అప్డేట్స్ చూద్దాం. కరీంనగర్ నగరంలోని రిజ్విచ్మన్ ప్రాంతంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. అర్ధరాత్రి ఇండ్ల మధ్య సంచారంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారంతో పోలీస్ ఫారెస్ట్ సిబ్బందికి ఎలుగుబంటి కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. హైదరాబాద్ చందా నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జేపీ సినిమాస్ మాల్ లోని 5వ ఫ్లోర్ లో ఉన్న కిచెన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల దాటికి 5 స్క్రీన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. పోచంపల్లిలో పర్యటించనున్న కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. చేనేత వృత్తికి పునరుజ్జీవం తీసుకువచ్చిన తమ నేతకు ఘనంగా స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నేతన్నలు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు మంత్రి కేటీఆర్. పర్యటనలో భాగంగా పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. అనంతరం హ్యాండ్లూమ్ పార్క్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, దోబీఘాట్, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. చేనేత వారోత్సవాల్లో భాగంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, రాచకొండ డీసీపీ రాజేష్ చంద్ర పరిశీలించారు. దీనికి చేసిన పద్మశాలి అందరూ యాదాది భూమి జిల్లా పద్మశాలి అందరూ కూడా వస్తున్నారు. బాసీ చేయాలని కేటీఆర్ గారు అభిమానం చేనేత చేస్తున్న చాలా మంచి పని దగ్గర 50% కానీ మొన్ననే మన కనుక 3000 రూపాయలు ఇస్తాను. చాలా ఉత్సాహంగా పద్మశాలి అందరూ అలాగే పార్క్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా చాలా సంతోషం. దాన్ని కూడా హ్యాండ్లూమ్ పార్క్ మననే గవర్నమెంట్ తీసుకోవడం చాలా సంతోషం. దానికి చేనేతలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాని ఆ తొందరలో పాలిస్తే చాలా బాగుంటుంది కూడా కోరుకుంటున్నాం. పోచంపల్లిలో సైని భారత్ ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్ ని సందర్శించనున్నారు మంత్రి కేటీఆర్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేతన్నల తలరాతను మార్చేందుకు నడుం కట్టిన కేటీఆర్ కు గణస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పోచంపల్లి పట్టణాన్ని అందంగా ముస్తాబు చేశారు. అడుగడుగున స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఆగస్టు 12న ఈ మేము గత కొన్ని రోజులుగా మా యొక్క పోచంపల్లి ఉన్నటువంటి వ్యూవర్స్ అందరూ కూడా ఎవరి శక్తి కొరకు వాళ్ళు ఇచ్చిన దాంతో అందరి పాత్ర ఉండాలనే ఉద్దేశం మేరకు ఈ రోజు ఇంత వైభవంగా మన యొక్క నేతన్న విగ్రహం తయారు చేయడం జరిగింది. దీన్ని ప్రారంభించాలనే ఉద్దేశం మేరకు మన గౌరవ చేనేత జౌళి శాఖ మంత్రులు శ్రీ కేటీఆర్ గారు కూడా ఈ యొక్క విగ్రహావిష్కరణకు రావడం మాకు గర్వకారణం. అదేవిధంగా మన ఈ యొక్క విగ్రహం అనేది అంటే ఈ విగ్రహం నేతన్న విగ్రహం అనేది ఎవరో ఒకరిది కాదు, అంటే చేనేత మీద వస్త్రం తయారు చేసే ముఖ్యమైన పనిముట్టు ఈ మొగ్గం. మా యొక్క అంచనా ప్రకారం 5 నుంచి 6 వేల మంది చేనేత కార్మికులు, కళాకారులు, మా కులస్తులు అందరూ కూడా 5-6 వేల మంది ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు పోచంపల్లి పట్టణాన్ని గులాబీమయం చేశారు. నూతనంగా ఏర్పాటైన పోచంపల్లి మున్సిపాలిటీలో 80 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేస్తూ ఉండడంతో పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవాళ మంత్రులు కేటీఆర్ జగదీష్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో పద్మశాలి మహాజన సంఘం ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత పోచంపల్లిలో హ్యాండ్లూమ్ పార్క్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, దోబీ ఘాట్, సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. చేనేత వారోత్సవాల్లో భాగంగా బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. చేనేత వృత్తికి పునరుజ్జీవం తీసుకొచ్చిన తమ నేత కేటీఆర్ కు ఘనంగా స్వాగతం పలికేందుకు చేనేత కార్మికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పోచంపల్లి పట్టణాన్ని అందంగా ముస్తాబు చేశారు. అడుగడుగున స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఇక గులాబీ కార్యకర్తలు పోచంపల్లి పట్టణాన్ని గులాబీమయం చేశారు. కొత్తగా ఏర్పాటైన పోచంపల్లి మున్సిపాలిటీలో 80 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి శంకుస్థాపనలు చేస్తుండటంతో పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ గ్రాండ్ వెల్కమ్ చెప్తూ భారీ ఏర్పాట్లు చేశారు. ఇవాళ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో పద్మశాలి మహాజన సంఘం ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత పోచంపల్లిలో హ్యాండ్లూమ్ పార్క్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, దోబీ ఘాట్, సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. చేనేత వారోత్సవాల్లో భాగంగా బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. చేనేత వృత్తికి పునరుజ్జీవం తీసుకువచ్చిన తమ నేత కేటీఆర్ కు ఘనంగా స్వాగతం పలికేందుకు చేనేత కార్మికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పోచంపల్లి పట్టణాన్ని అందంగా ముస్తాబు చేశారు. అడుగడుగున స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఇక గులాబీ కార్యకర్తలు పోచంపల్లి పట్టణాన్ని గులాబీమయం చేశారు. కొత్తగా ఏర్పాటైన పోచంపల్లి మున్సిపాలిటీ లో 80 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి శంకుస్థాపనలు చేస్తుండటంతో పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ గ్రాండ్ వెల్కమ్ చెప్తూ భారీ ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, కవిత, ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రులు కేటీఆర్, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారు పర్యటన చేస్తూ ఉన్నారు. చేనేత వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ చేనేత కార్మికులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు చేనేత విగ్రహాన్ని కూడా ఈరోజు మంత్రి కేటీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించబోతూ ఉన్నారు. దీంతోపాటు కొత్తగా పోచంపల్లి మున్సిపాలిటీ ఏర్పాటైంది. ఈ పోచంపల్లి మున్సిపాలిటీలో 80 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి పండుగ జరగబోతూ ఉంది. కేటీఆర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ఆయన మార్గదర్శకత్వంలో ప్రతి పట్టణంలో ప్రతి మున్సిపాలిటీ కేంద్రాల్లో
వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి పోచంపల్లి మండల సంబంధించి పోచంపల్లి మున్సిపాలిటీలో కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరగబోతోంది. ధోబీఘాట్ నిర్మాణానికి అదేవిధంగా సీసీ రోడ్లు డ్రైనేజీ సంబంధించినటువంటి నిర్మాణానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. అత్యంత ముఖ్యంగా ఇక్కడ కాయల పడ్డటువంటి పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును తెలంగాణ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. దాన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్నటువంటి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించేలాగా తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రణాళిక రచించింది. దానికి కూడా ఈరోజు ఫౌండేషన్ అయిపోతూ ఉన్నారు. ఈ మేరకు భువనగిరి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు భారీ ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ గారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం విజయస్లో చూస్తూ ఉన్నాం చేనేతలతో మీటింగ్ ఉంటుంది కాబట్టి 5-6 వేల మంది చేనేత కార్మికులు ఇక్కడికి వచ్చి చేనేత రంగంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా ఏ విధంగా చేనేత రంగం అభివృద్ధి జరుగుతూ ఉంది, చేనేత వృత్తిలో ఎలాంటి మార్పులు వచ్చాయి, పునర్జీవం ఏ విధంగా అయింది, చేనేత వృత్తి పూర్వవైభవం ఏ విధంగా సంతరించుకుంది అనేది కూడా కేటీఆర్ గారితో పంచుకోబోతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, కేటీఆర్ గారు రాబోతా ఉన్నారు సార్, ఎట్లా గ్రాండ్ వెల్కమ్ చెప్తారు, పోచంపల్లిలో అభివృద్ధి పండుగ ఏ విధంగా జరగబోతాం? చాలా సంతోషం. ఎన్నో రోజుల నుంచి చేనేతలంతా కేటీఆర్ ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్న తరుణం ఆసన్నమైంది. ఈరోజు చేనేత మరియు జౌళి శాఖ వారి ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం మరియు వారోత్సవాల చేనేత వారోత్సవాల సందర్భంగా నేత విగ్రహాన్ని పెట్టాలనేది పోచంపల్లి భూదాన్ పోచంపల్లి వారి చేనేత వాళ్ళ ఆశయం. వాళ్ళంతా ప్రతి చేనేత కార్మికులు ప్రతి ఇంటి నుంచి కొంత అమౌంట్ వేసుకొని నేత విగ్రహం పెట్టుకోవడం, ఆ నేత విగ్రహానికి ప్రారంభోత్సవం. అలాగే కొత్తగా ఏర్పడ్డ పోచంపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఫౌండేషన్స్ ప్లస్ ఇనాగరేషన్స్ కూడా అవుతున్నాయి. దానికి 100% అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసినాం. అలాగే సీసీ రోడ్లు మీడియాను చాలా గొప్పగా పోచంపల్లి టౌన్ని అభివృద్ధి చేసినాం. దాని అన్ని అభివృద్ధిలో భాగంగా వస్తున్నాం. అలాగే ధోబీఘాట్ నిర్మాణం కోసం వెజ్ నాన్ వెజ్ నిర్మాణం అవి కూడా ఫౌండేషన్స్ అవుతున్నాయి. అలాగే అన్నిటికంటే హ్యాండ్లూమ్ పార్క్ ఎప్పటించో హ్యాండ్లూమ్ పార్క్ అనేది గవర్నమెంట్ తీసుకోవాలనేది మా చేనేతల ఆశ ఆకాంక్ష. అది నెరవేరుతున్నాం, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పోచంపల్లి మున్సిపాలిటీలో ప్రతి ఇంటి నుంచి ఈరోజు అందరు కూడా ప్రతి ఇంటి నుంచి అందరూ వస్తున్నారు. అందరు వచ్చి మా కేటీఆర్ గారు వస్తున్నారు. మన తెలంగాణ వచ్చినాక మన ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాతనే మా బతుకులు బాగుపడ్డాయి. గతంలో ఎన్నో కష్టాలు అనుభవించడం కానీ ముఖ్యమంత్రి మరియు కేటీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు దాంతోపాటు వాళ్ళ సంక్షేమం మేజర్గా సంక్షేమం అనేది వాళ్ళకు చేనేతలకు తృప్తి పడకం చాలా గొప్పది. ఫస్ట్ రాగానే కూడా రుణమాఫీ ఇవ్వడం జరిగింది. 5 కోట్ల 30 లక్షల రూపాయలు లబ్ధి పొందారు మన పోచంపల్లి నుంచే. అలాగే చేనేత చేయుత అనేది కూడా చాలా గొప్పగా చేసుకున్నాం. ఇక్కడనే తృప్తి పథకం కూడా ఇక్కడనే ఓపెన్ అయింది. నిజంగా ఆ తృప్తి పథకం ఫస్ట్ పెట్టగానే చాలామంది అమౌంట్ అంత మళ్ళీ మన 1 రూపాయి వేస్తే 2 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది అన్నప్పుడు 2,600 వేస్తే 5,200 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది అన్నప్పుడు చాలామంది కొంతమంది అనాసక్తి చూపెట్టారు. కానీ తర్వాత కరోనా రాగానే చాలామంది కొంతమంది వేసుకున్నారు. కానీ కరోనా వచ్చి చాలా కష్టాలు వచ్చి వీళ్ళకు మొత్తం నేసిన చీర కూడా కోవకపోవడం, వీళ్ళకు చాలా వరకు మొత్తం ప్రపంచం మొత్తం అట్లే ఉండే కానీ వీళ్ళు ఆదుకోవడం కోసం అని చెప్పి టైం వాడిని తగ్గించి వాళ్ళు వచ్చిన అమౌంట్ ఇమ్మీడియట్లీ ఇవ్వడం ద్వారా చాలా సంతోషపడ్డారు. మళ్ళీ తృప్తి పథకం రాగానే ఓన్లీ పోచంపల్లి మున్సిపాలిటీనే 2,000 చిల్లర మగ్గాలు ఈరోజు తృప్తి పథకం లబ్ధి పొందుతున్నాయి. ఇంకా ముఖ్యంగా నిన్న మొన్న మన ప్రతి మగ్గానికి 3,000 రూపాయలు వేస్తాను, ఇంకా సంతోషకరం. దాంతోపాటుగా బీమా, రైతు బీమా ఎట్లనో చేనేత బీమా 5 లక్షల రూపాయలు ఇవ్వడం, దానికి వయస్సు కూడా 59 నుంచి 75 ఇయర్స్ చేయడం ఎంతో గొప్పగా అనుకుంటున్నారు. అందరూ కూడా చాలా సంతోషం. పోచంపల్లి మున్సిపాలిటీ సంతోషం. ఎప్పుడు వస్తారా కేటీఆర్ గారు స్వాగతం పల్లెని ఆలోచిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మెడికల్ కాలేజీ కూడా మంజూరైంది సార్, ఎయిమ్స్ కూడా ఇప్పటికే రన్ అవుతుంది. దీంతోపాటు చేనేత మరమగ్గం అనే పథకం కూడా ఈరోజు రూపకల్పన చేశారు, ఎట్లా సంతోషంగా ఉంది? అసలు చెప్పడానికి వీలేదు. ఎప్పటి నుంచో ఇలా కోరిక ఉండేది, అదే నేత విగ్రహం పెట్టగానే అది ఓన్లీ కేటీఆర్తోనే ఓపెన్ చేయించాలి అనేది చాలా పట్టుదల. ఎన్నోసార్లు నాకు ఫోన్ చేశారు, నేను మాట్లాడి చెప్తాను మళ్ళీ. అందులో చేనేత వారోత్సవ సందర్భం జరుపుకోవడం ఇంకా సంతోషం. మెడికల్ కాలేజ్ చాలా సంతోషం. మెడికల్ 33 జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇవ్వడం ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు ఎయిమ్స్ గతంలో అప్పుడు నల్గొండ మరియు సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు అనౌన్స్ చేసినప్పుడు పోయినసారి ఎలక్షన్ ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందే నాకు చెప్పిండు, ఎందుకంటే ఎయిమ్స్ వస్తుంది, అలా నిమ్స్ ఉందని ఎయిమ్స్ పెడదాం, చాలా బాగుంటుంది హైవే నిమ్స్ కేంద్రం. ఇంకా నేను అడుగు, ఇప్పుడు వర్క్స్ అవుతున్నాయి, బాగానే అవుతున్నాయి, తొందరలో అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఉన్న మొత్తం అందరు కూడా పేద ప్రజలకు చాలా సౌకర్యాలు ఉంటాయి, తద్వారా అందరు కూడా ఇంకొక సంవత్సరం అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు దశ మొత్తం మన భువనగిరి కానిషన్ దశ మారిపోదు, ఎయిమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పటికి కూడా భువనగిరి కానిషన్లో మ్యాక్సిమం డెవలప్మెంట్స్ అయినాయి. దానికి ముఖ్యంగా కేటీఆర్ గారే ఫండ్స్ ఇవ్వడం హెచ్ఎండీ ద్వారా చాలా ఫండ్ ఎప్పుడైనా కూడా ఫండ్ ఇవ్వడం ద్వారా
చాలా గొప్పగా అభివృద్ధి చేశం ఇంకా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆశ ఆకాంక్షతులను దానికి మా కేటీఆర్ గారు సహకరించడం గొప్ప భారీ ఏర్పాట్లు చేశారు చేనేత కార్మికులు పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు చేనేత వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు చేనేత వారోత్సవాల సందర్భంగా కేటీఆర్ గారి చేతుల మీదుగా నేతన్న విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించబోతున్నటువంటి క్రమంలో నేతన్నలో ఆనందం వ్యక్తమవుతుంది చేనేత కార్మికులకు అమలు చేస్తున్నటువంటి పథకాలన్నింటినీ కూడా ఈరోజు కేటీఆర్ గారితో పంచుకోబోతా ఉన్నారు చేనేత వృత్తికి పునర్జీవం తీసుకొచ్చినటువంటి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు రాచకొండ డీసీపీ సంబంధించినటువంటి పోలీసులు కూడా ఇప్పటికే భద్రత ఏర్పాటు చేశారు ముందుగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించి పలు యూనిట్లను కూడా కేటీఆర్ గారు మంత్రి జగదీష్ రెడ్డి గారు పరిశీలించి ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఫౌండేషన్ వేసుకుని చేనేత కార్మికులతో ఈరోజు వారోత్సవాల్లో భాగంగా సమరాలు చేసుకోవడానికి కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఓవర్ టు యూ. సీఎం కేసీఆర్ పట్టుదలకు ప్రతిరూపమే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. కాంగ్రెస్ బీజేపీ ఏపీ కుట్రలపై విజయ ప్రతీక ఈ ఎత్తిపోతల పథకం. పర్యావరణ అనుమతితో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు లైన్ క్లియర్ అయింది. తుది దశకు ప్రాజెక్టు ఫేజ్ 1 పనులు చేరుకున్నాయి. డ్రై రన్ కు సర్వం సిద్ధమైంది. అతి స్వల్ప కాలంలోనే నీటి ఎత్తిపోతలను ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది. తెలంగాణను ఏపీలో విలీనం చేయడం వల్ల అత్యధికంగా నష్టపోయింది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. కండ్ల ముందు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న చెలకలు ఎండిపోతున్న దయనీయ పరిస్థితి. ఫలితంగా వలసల జిల్లాగా మారిపోయింది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంకల్పంతో 70 ఏండ్ల తండ్లాటకు తెరపడింది. అడ్డంకొరను అధిగమించి కృష్ణమ్మ నడిగడ్డపై పరుగులు తీసేందుకు మార్గం సుగమమైంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు సాధించడంతో యావత్ తెలంగాణ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది దాదాపు 300 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. జిల్లాలో 35 లక్షల ఎకరాలకు పైగా సాగుకు యోగ్యమైన భూములున్నాయి. అప్పర్ కృష్ణ తుంగభద్ర ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో దాదాపు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నాటి నిజాం రాజు ప్రణాళికలు రూపొందించారు. కానీ తెలంగాణను ఏపీతో కలపడంతో నిజాం ప్రణాళికలన్నీ కొత్తగా వచ్చిన సమైక్య పాలకులు బుట్టదాఖలు చేశారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ బలంగా గళాన్ని వినిపించారు. 2005లో పాలమూరు రంగారెడ్డి పథకానికి రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం రూపకల్పన చేయగా కేసీఆర్ మద్దతుగా నిలిచి పోరాటాలు చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ సర్వే పనులకు జీవో ఇవ్వడానికి సైతం అనేక అడ్డంకులు సృష్టించింది. తెలంగాణ ఉద్యమ ధాటికి బీఆర్ఎస్ ఒత్తిడితో ఎట్టకేలకు అయిష్టంగాని 2013లో ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేసింది. అయినా తెలంగాణ ఏర్పాటయ్యే వరకు ఆ పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంది. ఉమ్మడి ఏపీని ఏర్పాటు చేసి పాలమూరుకు తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీయే పాలమూరుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులకు నికర జలాలను కేటాయించకుండా గొంతు నిలిపింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా నడిగడ్డను నట్టెట ముంచేందుకు కాంగ్రెస్ చేయని ప్రయత్నం లేదు. ప్రభుత్వం ఎత్తిపోతల పనులు చేపట్టగానే ప్రాజెక్టును ఆపేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా కోర్టుల్లో ఎన్జీటీలో దాదాపు 40 కేసులు వేయించింది. కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి సైతం 2019లో ప్రాజెక్టును నిలుపుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు చేపట్టారని ఎన్జీటీలో పిటిషన్లు వేయించింది. పాలమూరు రంగారెడ్డిపై ఏపీ సర్కారు పగబట్టిందని చెప్పాలి. మొదటి నుంచి ప్రాజెక్టుపై ముప్పేటి దాడి చేస్తోంది. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వరాదని కేంద్ర జలసంఘానికి పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖలు రాసింది. డిపిఆర్లను కూడా పరిశీలించవద్దని కేంద్రానికి రివర్ బోర్డును కోరింది. ఎన్జీటీల్లోనూ కేసులు వేసింది. అక్కడి రైతులతోనూ కేసులు వేయించింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లోనూ మధ్యంతర పిటిషన్ వేసింది. 90 టీఎంసీల నికర జలాలను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పటికీ కొర్రీలు పెడుతూనే ఉంది.
ఏపీ చర్యలన్నింటికీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇతోదికంగా వత్తాసు పలుకుతూ వస్తోంది. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ వేసి నదీ జలాలను పునఃపంపిణీ చేపట్టాలని తెలంగాణ 9 ఏళ్లుగా కోరుతున్నా ఇప్పటికీ కేంద్రం ఆ దిశగా చర్యలను చేపట్టలేదు. అదీగాక నికర జలాలున్న ప్రాజెక్టులకే అనుమతులు ఇచ్చేలా కొత్తగా సిడబ్ల్యూసి మార్గదర్శకాలు రూపొందించింది. అక్కడితో ఆగకుండా రివర్ బోర్డుల గెజిట్ను విడుదల చేసి అందులో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును అనుమతులు లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చి మరో ద్రోహానికి పూనుకుంది. 6 నెలలుగా అనుమతులు తీసుకోవడం తప్పనిసరని షరతులు విధించింది. పర్యావరణ అనుమతుల కోసం ప్రాజెక్టు డిపిఆర్ను గత ఏడాది సెప్టెంబర్ 13న తెలంగాణ కేంద్ర పర్యావరణ శాఖకు సమర్పించగా ఏపీ అభ్యంతరాలను సాకుగా చూపుతూ జాప్యం చేసింది. ఎట్టకేలకు తెలంగాణ ఒత్తిడితో కేంద్రం దిగిరాక తప్పలేదు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ ఆ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2015లోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఉమ్మడి పాలకులు 8.8 లక్షల ఎకరాలతో జూరాల నుంచి ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో మార్పులు చేసి ఆయకట్టును 12.30 లక్షల ఎకరాలకు పెంచారు. ఇంటేక్ పాయింట్ను శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చారు. 90 టీఎంసీల నికర జలాలను ఈ ప్రాజెక్టుకు కేటాయించారు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతున్నారు. ఏపీ కాంగ్రెస్ నేతల కుట్రలతో ప్రాజెక్టు పనులపై ఎన్జీటీ స్టే విధించడంతో పాటు జరిమానా సైతం పడింది. ఆయా తీర్పులను సుప్రీంలో తెలంగాణ సవాల్ చేసి నిలుపుదల చేయించింది. అయితే కేసుల నేపథ్యంలో పర్యావరణ అనుమతులు పొందడం తప్పనిసరిగా మారింది. మరోవైపు కేంద్ర రివర్ బోర్డు గెజిట్ అడ్డంకిగా మారింది. అయినా సీఎం కేసీఆర్ మొక్కబోని దీక్షతో అనుమతుల ప్రక్రియను ముందుకు తీసుకుపోవడం విశేషం. వెంటనే ప్రాజెక్టు డిపిఆర్ను సిద్ధం చేసి నిరుడు సెప్టెంబర్ 13న కేంద్ర పర్యావరణ శాఖకు పంపారు. అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ అనుమతుల ప్రక్రియను పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ దృఢ సంకల్పంతోనే పాలమూరు ప్రాజెక్టు సాధ్యమైందని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం కొనియాడింది. ప్రాజెక్టుకు ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సిఫార్సును చేయడంపై హర్షం వ్యక్తం చేసింది. లాటిన్ అమెరికా నుంచి నేరుగా లిథియం దిగుమతి చేసుకునేందుకు టీఎస్ఎండిసికి ప్రభుత్వం అనుమతినిచ్చినట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. ఇలా అనుమతి ఇవ్వడం దేశంలోనే తొలిసారి అని ప్రకటించారు. హైదరాబాద్లో అమర్ రాజా ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించిన ఆయన 9,500 కోట్ల గిగా కారిడార్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమతో బ్యాటరీలపై పరిశోధనలకు కొత్త ఉత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లాటిన్ అమెరికా దేశాల నుంచి లిథియం ఇతరత్ర ఖనిజాలను జాయింట్ వెంచర్ భాగస్వాముల ద్వారా నేరుగా దిగుమతి చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని తెలిపారు మంత్రి కేటీఆర్. ఈ నిర్ణయం రాష్ట్రంలో అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ కు ఎంతగానో లాభిస్తుందని అభిప్రాయపడ్డారు. బ్యాటరీల తయారీకి కావాల్సిన లిథియం సహా కీలకమైన ముడి సరుకుల సరఫరాకు వీలు కలుగుతుందని చెప్పారు. ఈ తరహా నిర్ణయం ఇప్పటిదాకా దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదని అన్నారు. నూతన టెక్నాలజీలకు కొత్త ఆలోచనలకు ఆదరించే తెలంగాణ ప్రభుత్వం పెద్దపెట్ట వేస్తుందన్న మంత్రి కేటీఆర్ టీవర్స్ టీ హబ్ వి హబ్ టాస్క్ టీఎస్ఐసి కార్యక్రమాలను ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. గిగా కారిడార్ లో భాగంగా హైదరాబాద్ లో జిఎంఆర్ ఎరోసిటీలో అమర్ రాజా బ్యాటరీస్ లిమిటెడ్ నిర్మిస్తున్న అడ్వాన్స్డ్ ఎనర్జీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను పెడుతున్న అమర్ రాజా గ్రూప్ ను ఆయన అభినందించారు. భవిష్యత్తు ఎనర్జీ అవసరాలను తీర్చడంలో కంపెనీ చిత్తశుద్ధిని అంకిత భావాన్ని కొనియాడారు. ప్రభుత్వం తరఫున కావాల్సిన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అమర్ రాజాతో దేశంలోనే తొలి ఎనర్జీ పార్క్ తెలంగాణ రాష్ట్రంలో కొలుగుదేరుతుండడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే సంస్థ ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఓ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇది తొలి గిగా ఫ్యాక్టరీ అని దేశంలోని అతిపెద్ద ఫ్యాక్టరీల్లో ఒకటని చెప్పారు.
బ్యాటరీల తయారీకి అనువైన ఎకోసిస్టమ్ ఏర్పాటుకు ప్రభుత్వాల మద్దతు చాలా చాలా అవసరమని, అటు డిమాండ్ ఇటు సరఫరా పరంగా నిర్దిష్టమైన ప్రణాళికలు ఉండాలని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీని తీసుకొచ్చామని చెప్పారు. అమర్ రాజాతో తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి విశిష్ట స్థానం దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్స్, అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ, బ్యాటరీలు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అండ్ ఇంజనీరింగ్, రీసెర్చ్ ఫెసిలిటీ అనే నాలుగు క్లస్టర్లతో వ్యాలీ ఎలక్ట్రిఫికేషన్ హబ్ గా మారగలదని అన్నారు. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కావలసిన పర్యావరణ అనుమతులు వచ్చేశాయని, దీంతో సాగునీటి అవసరాలకే కాక పారిశ్రామిక వినియోగానికి పుష్కలంగా నీటిని సరఫరా చేసుకోవచ్చని తెలిపారు. జిఎంఆర్ ఎరోసిటీలో అమర్ రాజా బ్యాటరీస్ లిమిటెడ్ నిర్మిస్తున్న అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ దేశంలోనే తొలి ఎనర్జీ పార్క్. ఇక్కడ గరిష్టంగా 16 గిగావాట్, 5 గిగావాట్ సామర్థ్యం కలిగిన లిథియం సెల్స్ బ్యాటరీ ప్యాక్లు తయారు కానున్నాయి. కాగా గతంలో ప్రకటించిన 9,500 కోట్ల గిగా కారిడార్ లో భాగంగానే ఈ ల్యాబ్ ను అమర్ రాజా బ్యాటరీస్ తీసుకొస్తుంది. కారిడార్ ఏర్పాటులో ఇదో కీలక మైలురాయిగా ఈ సంస్థ అభివర్ణించింది. అడ్వాన్సింగ్ కటింగ్, ఎడ్జ్ ఎనర్జీ సొల్యూషన్స్ లో ఈ సెంటర్ ప్రధాన పాత్ర పోషించగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. వచ్చే 10 ఏళ్లలో అందుబాటులోకి రానున్న ఈ కారిడార్ లో దాదాపు 9,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. దక్షిణ భారతదేశాన్ని ధాన్యాగారంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కి దక్కుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. గజ్వేల్ పట్టణంలో 360 మంది బీసీలకు ప్రభుత్వం ఇస్తున్న 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. కులవృత్తులకు ప్రభుత్వం ఇస్తున్న 1,00,000 రూపాయల సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని హరీష్ రావు సూచించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో మంచినీళ్లు లేక ప్రజలు కన్నీరు పెట్టేవారని గుర్తు చేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై బీజేపీ ప్రభుత్వం అబద్దాలు చెబుతుందని విమర్శించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, కలెక్టర్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. రుణమాఫీ చేయకుండా ఒప్పుకరా, పానం కింది మీద అయినా సరే కేసీఆర్ పానం రైతు కోసం కొట్టుకుంటారు. అందుకే కేసీఆర్ 20,000 కోట్ల రుణమాఫీని ఒక్క నెల రోజుల్లోగా పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చింది. తప్పకుండా రేపు ఏర్పాటు నుంచి శురు చేసి నెల లోపల రుణమాఫీ పూర్తి చేస్తాం, మా రైతుల్ని రుణ విముక్తి చేస్తామని చెప్పి కూడా మనం చేస్తాం. దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. పెంచబోతున్న పార్లమెంటు స్థానంలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లు పాస్ చేసి బీజేపీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. మహిళా బిల్లుపై కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించదని నిలదీశారు. ఢిల్లీలో షీ ది లీడర్ ఉమెన్ ఇన్ ఇండియా పాలిటిక్స్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మహిళా బిల్లుపై బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అటు మహిళా బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పెంచబోయే పార్లమెంటు సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని, ఇదే తమ నాయకుడు సీఎం కేసీఆర్ విధానమని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఢిల్లీలో షీ ద లీడర్ ఉమెన్ ఇన్ ఇండియా పాలిటిక్స్ అనే పుస్తక ఆవిష్కరణ సభలో కవిత పాల్గొన్నారు. ఈ బుక్ ను జాతీయ స్థాయి జర్నలిస్ట్ నిధి శర్మ రాశారు. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో అన్ని ఇండ్లలో ఏం జరుగుతుందో రాజకీయ పార్టీలో కూడా అదే జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలన్న తప్పనిసరి నిబంధన లేనంత వరకు పార్టీలో అదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు 50% కాకుండా 33% రిజర్వేషన్ ఎందుకన్న చర్చ కూడా జరుగుతోందని, ఎక్కడో ఒక చోట అడుగు ముందుకు పడాలని అన్నారు ఎమ్మెల్సీ కవిత. అత్యధిక మెజారిటీ ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును ఆమోదించాలనుకుంటే 1 నిమిషం చాలని, కానీ కేంద్రం ఆ దిశగా ఆలోచించడం లేదన్నారు.
ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల పేర్లను మార్చి కొత్త చట్టాలు తీసుకురావడానికి 3 బిల్లులను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును ఎందుకు తీసుకురావడం లేదని కవిత ప్రశ్నించారు. పెంచబోయే పార్లమెంటు సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ రంగంలోని బోర్డు రూముల్లో మహిళల ప్రాతినిధ్యం స్వల్పంగా ఉందని, వివక్ష కొనసాగుతూనే ఉందని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ప్రారంభిస్తున్న దాదాపు 80% స్టార్టప్ సంస్థలకు బ్యాంకులు మద్దతు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులు సహకరిస్తున్నప్పటికీ పురుషుల వ్యాపారాలతో పోలిస్తే మహిళలు చేస్తున్న వ్యాపారానికి తక్కువ నిధులు ఇస్తున్నాయని తెలిపారు. ఏటేటా ఉద్యోగ రంగంలో మహిళల శాతం తగ్గుతోందని, చదువుకున్న మహిళలు ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు. దేశంలోని 20% మహిళలు మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారని చెప్పారు. ఇలాగైతే దేశం వృద్ధి చెందలేదని, సమాజంలో మార్పు రావాలన్నారు ఎమ్మెల్సీ కవిత. న్యాయస్థానాల్లో ఎంతమంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారని ప్రశ్నించారు. మరోవైపు గ్రామాల్లో మహిళా సర్పంచ్లు ఇంటింటికి తిరిగి పన్నులు వసూలు చేస్తున్నారని, పన్నుల రూపంలో పంచాయతీలకు రాబడిని పెంచే ప్రయత్నం చేస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు సముచిత స్థానం కల్పిస్తుందని ఢిల్లీ వేదికగా కవిత స్పష్టం చేశారు. మార్కెట్ కమిటీ పదవుల్లోనూ రిజర్వేషన్ కల్పించిందని చెప్పారు. దేశంలోనూ మహిళా బిల్లుకు కంపల్సరీ ఓటింగ్ రావాలని అభిప్రాయపడ్డారు. అయితే పట్టణాల్లో, నగరాల్లో చదువుకున్న వారు చాలా మంది ఓటేయడానికి రాకపోవడం బాధాకరమన్నారు. దీనిపై తీవ్రంగా ఆలోచించాలని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇలాంటి వ్యవస్థపై అధ్యయనం చేయాలని సూచించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం ప్రశంసల వర్షం కురిపించింది. అన్ని గిరిజన ఆవాసాలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ కొనియాడింది. ఇక ఈ బులెటిన్ విషయాలు, కీప్ వాచింగ్ టీ న్యూస్.